క్రిస్మస్ ఏ ఫెస్టివల్ ఆఫ్ జాయ్ అన్నారు. క్రిస్మస్ అనగా సంతోషముతో ఆనందముతో జరుపుకునేటువంటి ఒక పండుగ అని ప్రపంచమంతా పిలుచుకుంటూ ఉన్నారు. రాత్రికాల సమయమందు మన జీవితాల్లో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. క్రిస్మస్ అనగా చాలా మంది చాలా సంతోషంగా కొత్త బట్టలు వేసుకుంటారు, స్వీట్లు తింటారు, మంచి బిర్యానీ చేసుకుంటారు, గుడికి వెళ్తారు. అయితే ఇదేనా ఏ ఫెస్టివల్ ఆఫ్ జాయ్ అంటే? క్రిస్మస్ అంటే ఇంతేనా? కేవలం డిసెంబర్ 25వ తేదీకే ఆ యొక్క ఆనందం సంతోషం అన్నటువంటిది పరిమితం అయిపోతుందా అని రాత్రి మనం ఆలోచన చేస్తే క్రిస్మస్ అన్నటువంటి దానికి అర్థం ఇంకా చాలా లోతైనటువంటి అర్థం ఉంది. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు కేవలం కొంతమందికే దేవుడు, కొంతమందికే సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాడని. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తూ ఉంది యేసు ప్రభువుల వారు జన్మించినప్పుడు పరలోకము నుండి దేవదూతలు వచ్చి లూకా సువార్త 2:10-11 వచనాల్లో వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైనటువంటి వర్తమానం. ఒక జాతికో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో మాత్రము పరిమితమైనటువంటిది కాదు ఈ యొక్క మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. ఒక తేదీకో, ఒక సంవత్సరానికో, లేకపోతే నీ జీవితంలో ఒక కాలముకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు ఈ యొక్క సంతోషకరమైనటువంటి సువర్తమానం. ఎందుకు అయితే మన జీవితాల్లో ఈ సంతోషం, ఈ యొక్క ఆనందం, ఈ యొక్క సమాధానం ఎల్లప్పుడూ లేదు? కారణం ఏంటి? ఎందుకు కొంతకాలమే మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం? ఎందుకు కొంతకాలమే సమాధానము మనం కలిగి ఉన్నాం? ఎందుకు దేవుని ఆనందాన్ని మన జీవితాల్లో కోల్పోతున్నామంటే, ఎప్పుడు నీ జీవితంలో ఎల్లప్పుడూ నిరంతరం ఈ యొక్క సంతోషం, మహా సంతోషం ఉంటుందంటే, మత్తయి సువార్త 2:10-11 వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. హల్లెలూయా! ఎప్పుడు వారు అత్యానంద భరితులయ్యారంటే, ఎప్పుడు వారి జీవితాల్లోనికి మహా సంతోషము వచ్చిందంటే, వారు ఆ నక్షత్రమును చూచినప్పుడు. ఈ రాత్రికాల సమయమందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒకవేళ నీవు ఇంకా యేసు ప్రభువుని గురించి తెలుసుకోలేదేమో, ఒకవేళ నీవు యేసు ప్రభువుని తెలుసుకుని ఉన్నావేమో, లేకపోతే యేసు ప్రభువుని నీవు వెంబడిస్తూ ఉన్నావేమో, అయితే నీ జీవితంలో ఎల్లప్పుడూ నిత్యము దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క అత్యానందము, మహా సంతోషము నీలో ఎల్లప్పుడూ ఉండాలంటే నీవు నక్షత్రాన్ని చూడాలి. ఏంటి ఆ నక్షత్రం? ఎవరు ఆ నక్షత్రాన్ని చూచారు? ఎవరు ఆ నక్షత్రాన్ని చూచినప్పుడు అత్యానంద భరితులయ్యారంటే, జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూచారు. ఆ నక్షత్రం దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా! ఈ దేవుని వాక్యాన్ని నీవు చూచినప్పుడు నీ జీవితంలోనికి అత్యానందం వస్తుంది. హల్లెలూయా! ఈ దేవుని వాక్యాన్ని నీవు చూడకపోతే నీ జీవితంలో ఆనందం అన్నటువంటిది ఎంత మాత్రము కూడా ఉండదు. అవును, ఈ దినాల్లో కూడా చాలా మంది నక్షత్రాలని చూస్తూ ఉన్నారు. నక్షత్రాలని చూస్తూ సంతోషించాలని, ఆనందించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వారు చూస్తూ ఉన్నటువంటి ఆ నక్షత్రాలు, వారు పొందుతూ ఉన్నటువంటి ఆ యొక్క సంతోషము లేకపోతే ఆనందము, అవి తాత్కాలికమైనటువంటివిగా ఉన్నాయి. ఏంటి ఆ నక్షత్రం? ఇప్పుడు మనందరం
ఇంగ్లీష్ ఎక్కువగా వాడుతున్నాం, తెలుగు మర్చిపోయాం. నక్షత్రం అంటే గుర్తురాదేమో. స్టార్, ఏ స్టార్స్ ని చూసి మనుషులు సంతోషించాలని ప్రయత్నం చేస్తున్నారు? దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ నక్షత్రాన్ని చూడాలని దేవుడు తన ప్రజల కొరకు తన పరిశుద్ధ వాక్యాన్ని భద్రం చేయించి ఉంటే, ఈ దినాల్లో మనిషి జీవితంలో శాంతి సమాధానం లేక నిరాశలో నిస్పృహలో పడిపోయి మనిషి తన సొంత శక్తి చేత సమాధానాన్ని సంతోషాన్ని ఆనందాన్ని పొందుకోవాలని మరొక నక్షత్రాన్ని మరొక స్టార్ని చూచి పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, చాలా స్టార్లు అయిపోయాయి. దేవుని వాక్యమైనటువంటి స్టార్ను మనుషులు మర్చిపోతున్నారు. సినిమా థియేటర్లకు వెళ్ళిపోతూ ఉన్నారు, సినిమాలు చూస్తూ ఉన్నారు. వారికి నచ్చినటువంటి స్టార్లను వారు చూడడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటంటే, కనీసం ఆ 3 గంటల సేపు అయినా నా జీవితంలో సంతోషం ఉంటుందేమో, ఆ 3 గంటల సేపు అయినా నేను ఆనందంగా ఉండగలుగుతానేమో. ఇదిగో నేను అభిమానించేటువంటి ఆ యొక్క స్టార్ని కొంతసేపు నేను చూస్తాను, ఆ స్టార్ని నేను ఫాలో అవుతాను. వాడు కుంటితే నేను కుంటాను, వాడు ఎగిరితే నేను ఎగురుతాను, వాడు చినిగిపోయిండే బట్టలు వేసుకుంటే నేను చినిగిపోయిండే బట్టలు వేసుకుంటాను, వాడు నత్తిగా మాట్లాడితే నేను కూడా నత్తిగా మాట్లాడతాను అన్నటువంటిది మనిషి జీవితాల్లో కామన్ అయిపోయింది. ఏంటంటే, మనిషి అనుకుంటున్నాడు ఏదో ఒక విధంగా సంతోషం ఆనందం పొందుకోవాలని. అయితే దేవుని పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, ఒక మనిషి జీవితంలోనికి ఆనందం, సంతోషం, సమాధానం క్రిస్మస్లో ఉన్నటువంటి యొక్క 3 మనిషి పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని చూడాలి. ఎంతమంది రాత్రి దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నారు? ఎంతమంది ప్రతిరోజు ఈ దేవుని వాక్యాన్ని దర్శిస్తూ ఉన్నారు? ఎంతమంది ఉదయాన లేచి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు? ఎంతమంది వారి జీవితాల్లో ఈ దేవుని వాక్యాన్ని నేను చదవాలి, ఈ జీవితంలో నాకు కేవలం ఈ దేవుని వాక్యం మాత్రమే సంతోషం, సమాధానం, ఆనందం కలిగిస్తుందని తెలుసుకున్నారు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ జీవితంలో సంతోషం కావాలన్నా, ఆనందం కావాలన్నా, ఎల్లప్పుడూ దాన్ని నీవు కలిగి ఉండాలన్నా, నీవు దేవుని వాక్యాన్ని చదవాలి. ఆ నక్షత్రాన్ని చూచేంత వరకు వారి జీవితంలో ఆనందం లేదు, అంతవరకు వారి జీవితంలో సంతోషం లేదు. రాత్రి నీ జీవితంలో ఆ ఆనందం, సంతోషం కావాలంటే దేవుని వాక్యాన్ని చూడాలి. ఈ దేవుని వాక్యాన్ని మనం చూచినప్పుడు ఏం చేస్తుందంటే, ఈ దేవుని వాక్యము నీ జీవితంలో నీకు సంతోషాన్ని ఏదైతే కలిగించలేకుండా ఉందో, లేకపోతే నీ జీవితంలో సంతోషానికి అడ్డుగా ఏదైతే ఉందో, నీ జీవితంలో ఆనందానికి అడ్డుగా ఏదైతే ఉందో, నీ జీవితంలో సమాధానానికి అడ్డుగా ఏదైతే ఉందో, దానిని ఈ దేవుని వాక్యము తీసివేసి అవసరమైనటువంటి దానిని నీ జీవితంలోనికి వేస్తుంది. ఆ తూర్పు దేశపు జ్ఞానులు వారి యొక్క జ్ఞానాన్ని బట్టి వారేం చేశారంటే, యూదా దేశపు రాజు దగ్గరికి మనం వెళ్ళగలిగితే, యేసు ప్రభు కూడా రాజు కదా, ఆయన ఆ యొక్క రాజు దగ్గర జన్మించుండొచ్చని వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని యూదా దేశపు రాజు అయినటువంటి హేరోదు దగ్గరికి వచ్చారు. హేరోదు దగ్గరికి వస్తే హేరోదుకి అది వరకు ఆ విషయం తెలియలేదు. హేరోదు చాలా కోపపడ్డాడు. అప్పుడు వారి జీవితంలో చాలా నిరాశ ఎదురైంది. ఈ జ్ఞానులు తమ జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నం చేశారు. అయితే వారు ఫెయిల్ అయిపోయారు. ఈ రాత్రి నీవు నీ జ్ఞానాన్ని బట్టో, నీ ధనాన్ని బట్టో నీవు దేవుని దగ్గరికి చేరాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అది సాధ్యం కాదు.
నీ డబ్బు, నీ ఆస్తి, నీ హోదా ఏవి కూడా దేవుని దగ్గరికి నిన్ను చేర్చలేదు. నువ్వు గొప్ప వంశంలో పుట్టి ఉండవచ్చు, నీకు డబ్బులు ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ నాట్ పాసిబుల్. అజ్ఞానుల జ్ఞానము దేవుని దగ్గరికి వారిని నడిపించలేదు. వారు నిష్ఫలులైపోయారు, నిరాశ చెందుతున్నారు, నిస్పృహలోనికి వెళ్ళారు. ఒక ఆనందంతో వారి ప్రయాణం ప్రారంభమైంది. అయితే హేరోదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు వారికి దుఃఖం మిగిలింది. ఎందుకంటే హేరోదు వారిని బెదిరించాడు. ఈ యొక్క క్రీస్తు ఎక్కడ పుట్టాడో నాకు తెలియజేయండి, ఎందుకంటే ఆ క్రీస్తును నేను చంపేయాలని. వారి జ్ఞానము వారిని దేవుని దగ్గరికి నడిపించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వారు ఎవరైనా ఈ రాత్రి ఉన్నారా? నీ జ్ఞానంతోనో, నీ చదువుతోనో, నీ డబ్బుతోనో దేవుణ్ణి పొందుకోవాలని, దేవుణ్ణి వెతకాలని, దేవుణ్ణి చేరాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒకవేళ నువ్వు నిష్ఫలుడైపోయింటే, ఒకవేళ నీ జీవితంలో దేవుణ్ణి చేరలేనటువంటి స్థితిలో పడిపోయి ఉంటే, నీకు ఒక శుభవార్త. వారి జీవితంలో వారు నిరాశలో, నిస్పృహలో, దుఃఖంలో ఉన్నప్పటికీ, ఎప్పుడైతే వారు నక్షత్రాన్ని చూచారో వారు అత్యానంద భరితులయ్యారు. హల్లెలూయా. ఎందుకు వారి జీవితంలో అత్యానందం వచ్చిందంటే, ఆ నక్షత్రాన్ని చూస్తే, ఏ జ్ఞానము చేతైతే వారు క్రీస్తును సమీపించలేకపోయారో, ఏ జ్ఞానము చేత వారు క్రీస్తును చేరుకోలేకపోయారో, ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టి తూర్పు దిక్కున పుట్టినటువంటి ఆ నక్షత్రాన్ని చూచినప్పుడు, ఆ నక్షత్రం క్రీస్తు పుట్టినటువంటి చోటికి వారిని నడిపించింది. హల్లెలూయా. ఆ నక్షత్రము, ఈ దేవుని వాక్యము నిన్ను నడిపించడానికి శక్తి కలిగినటువంటిది. ఒకవేళ నీ జీవితంలో, అయ్యో ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని నేను కలిగి ఉండలేకపోతున్నా, చెడు తలంపులను విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేకపోతున్నా, చెడు దృశ్యాలను నేను చూడకుండా ఉండలేకపోతున్నా, అయ్యో నా జీవితం ఇంతేనా, ఇక నేను ఎప్పటికీ క్రీస్తును చేరుకోలేనా అని నీవు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నీ జ్ఞానంతో నీవు ప్రయత్నం చేస్తే, నీ బలంతో నీవు ముందుకు వెళితే, నీ జీవితంలో నిరాశ ఎదురవుతుంది. అయితే దేవునికి స్తోత్రం, ఈ దేవుని వాక్యమును నీవు చూచినప్పుడు ఈ దేవుని వాక్యము నీ జీవితాన్ని నడిపిస్తుంది. ఈ దేవుని వాక్యం, నీవు ఏదైతే చేయకూడదో అది చేయకుండా సహాయం చేస్తుంది. ఏదైతే చేయాలని వాక్యం చెప్తుందో అది చేయడానికి దేవుని వాక్యం శక్తి చూపిస్తుంది. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రత్యేకత అదే. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి బోధలు, ఈ లోకంలో మనిషి సంతోషం, సమాధానం, ఆనందం పొందుకోగలడు అని చెప్పేటువంటి సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, నా ఎత్తు నేను చూసుకోవాలంటే ఒక కొలబద్ద అన్నటువంటిది ఉంటుంది. ఆ కొలబద్ద దగ్గరికి వెళ్ళి నేను నిలబడితే నా ఎత్తు ఏంటో ఆ కొలబద్ద తెలియజేస్తుంది. అవన్నీ కూడా ఒక కొలబద్దగా ఉన్నాయి. అయితే దేవుని వాక్యం ఎలాంటిదంటే, అది కొలబద్ద మాత్రమే కాదు, నీ ఎత్తును చూపిస్తుంది. నీ జీవితంలో ఎక్కడ పాపం చేస్తున్నావో, ఎక్కడ తప్పిపోతున్నావో, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఎందుకు నీ జీవితంలో దుఃఖమో, ఎందుకు సమాధానం సంతోషం లేదో ఈ పరిశుద్ధ వాక్యం నీకు చూపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క పరిశుద్ధ వాక్యము దానిని తీసివేస్తుంది. హల్లెలూయా. నీ ఎత్తును చూపించడం మాత్రమే కాదు, నీవు ఎంత ఎత్తు ఎదగాలో, దానికి నీకు ఎంత శక్తి కావాలో, దానికి నీకు ఎలాంటి ఆహారం కావాలో, ఈ యొక్క పరిశుద్ధ వాక్యం నీకు అందించి, నిన్ను పోషించి, నిన్ను ఎదిగింపజేస్తుంది. ఈ వాక్య శక్తి నీ జీవితంలో ప్రభావితం చేయాలంటే, నీ హృదయాన్ని నీవు ఈ రాత్రి దేవుని కొరకు విప్పాలి. ఆ యొక్క జ్ఞానులు వారి హృదయాన్ని ఇప్పారు. హల్లెలూయా. అక్కడ చెప్పబడింది, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగిల పడి తమ పెచ్చలు విప్పారు. ఆ పెచ్చలు మన హృదయానికి సాదృశ్యంగా ఉన్నాయి. వారు అర్పించినటువంటి మూడు కానుకలు, బంగారు, సాంబ్రాణి, బోలం, ఇవి మూడు కూడా మనిషి కలిగినటువంటి మూడుటికి సాదృశ్యంగా ఉంది. మనిషిలో ఆత్మ ఉంది, మనిషిలో ప్రాణం ఉంది, మనిషి శరీరాన్ని కలిగి ఉన్నాడు,
బంగారు మన ఆత్మకు సాదృశ్యంగా ఉంది, సాంబ్రాణి మన ప్రాణమునకు, బోలము మన శరీరానికి సాదృశ్యంగా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి స్వరాన్ని వింటున్నటువంటి బిడ్డలారా, నీ హృదయాన్ని క్రీస్తు కొరకు నీవు విప్పాలి. విప్పినప్పుడే నీ యొక్క ఆత్మ, నీ యొక్క ప్రాణము, నీ యొక్క శరీరము క్రీస్తుకు సమర్పించుకోగలుగుతావు. ఈ దినాల్లో చాలా మంది ఏమంటున్నారంటే, మనిషి బ్రతికినప్పుడేమో శరీరానికి ఇష్టం వచ్చినట్లు పాపాలు చేసి బ్రతికేసేది, మనిషి ప్రాణానికి ఏది తోచితే అది చేసేది, అన్నీ అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఆ శవం దగ్గరికి పోయి ఏమంటారు, ఆత్మ శాంతించాలంట. నీ శరీరాన్ని నీవు సమర్పించకపోతే నీ ప్రాణాన్ని నీవు సమర్పించలేవు. నీ ప్రాణాన్ని దేవునికి సమర్పించకపోతే నీ ఆత్మను కూడా నీవు దేవునికి సమర్పించలేవు. ఇవి మూడు సమర్పించబడినప్పుడే నీ జీవితంలోనికి దేవుని వాక్యము శక్తిని నీవు పొందుకుంటావు. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ప్రాణాన్ని సమర్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభువా అని ప్రార్థన ప్రారంభం చేసి దినంలో వారికి ఇష్టం వచ్చినవన్నీ చేసి రాత్రి చచ్చిపోతే నీ దగ్గరికి చేర్చుకొని ఆయనా అంటారు. అది వీలుగా దేవుని వాక్య ప్రకారం నీ జీవితం కట్టబడకపోతే దేవుడు నీ జీవితాన్ని చూసినప్పుడు ఈ వాక్యంతో స్కాన్ చేస్తాడు. ఈ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని పరిశీలన చేస్తాడు. నువ్వు చేసిన ప్రార్థనను బట్టి కాదు, నీవు ఇచ్చిన కానుకలను బట్టి కాదు, ఇంకేదో నీవు చేసినటువంటి మంచి పనులను బట్టి కాదు. నీ ఆత్మను దేవునికి సమర్పించాలంటే నీ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. ఈ క్రీస్తు శరీరధారిగా వచ్చాడు, ఎందుకంటే ఈ శరీరము సహితము దేవునికి సమర్పించబడాలి. ఈ శరీరము సమర్పించబడకుండా నీ ఆత్మ దేవునికి నీవు సమర్పించలేవు. ఈ యొక్క శరీరములో నీవు పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండకుండా దేవుని సన్నిధిలో నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండలేదు. నీ ఆత్మ పరలోకానికి చేరాలన్నా నీవు దేవుని దగ్గరకు చేర్చబడాలన్నా ఇప్పుడే ఈ శరీరం ఉండగానే నీవు దేవునికి సమర్పించుకోవాలి. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. నీ కన్నులు దేవునికి సంబంధించినవి, నీ చెవులు దేవునికి సంబంధించినవి, నీ నోరు, పెదవులు, నాలుక, నీ చేతులు, నీ పాదములు అన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటివి. ఆయన నీ దేహము సహితం విలువ పెట్టి కొన్నాడు. నీ కంటితో పాపం చేసేయచ్చని నీవు అడ్వాంటేజ్ తీసుకోవద్దు. నీ నోటితో చెడు మాటలు మాట్లాడచ్చని నీవు అడ్వాంటేజ్ తీసుకోవద్దు. యువర్ ఐస్, యువర్ హోల్ బాడీ బిలాంగ్స్ టు గాడ్. సమస్తము దేవునికి చెందినటువంటిది. ఆయన తన ఆత్మను సిలువలో అప్పగించడానికి ముందుగా ఆయన శరీరాన్ని సిలువకు అప్పగించాడు. హల్లెలూయా. ఆయన సిలువలో తన శరీరాన్ని అప్పగించకుండా యేసు ప్రభువు ఆయన ఆత్మను దేవునికి అప్పగించి ఉండలేడు. ఆయన మనకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ యొక్క బంగారు సాంబ్రాణి పోలం దేవునికి సమర్పించబడాలి. అయ్యో నా వల్ల కావడం లేదే, నా కన్నులు చెడును చూడకుండా ఉండలేకపోతున్నా, ఏంటి దీనికి పరిష్కారం, నేను చెడ్డ మాటలు మాట్లాడకూడదు అనుకున్నా అయినా మాట్లాడుతూ ఉన్నా, పలాంది పాపం అని తెలుసు అయినా దాన్ని చేస్తూనే ఉన్నా, ఏంటి దీనికి పరిష్కారం అంటే బంగారం సాంబ్రాణి బోలం. ఈ మూడిట్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, వీటిలో ఉన్నటువంటి ఎసెన్స్ బయటికి రావాలంటే ఇవి కాల్చబడాలి. బంగారు కాల్చబడినప్పుడు అగ్నిలో బంగారు మెరుస్తుంది. బంగారులో ఉన్నటువంటి ఆ యొక్క ఎసెన్స్, ఆ యొక్క షైనింగ్, అందులో ఉన్నటువంటి మట్టి పోయి ఎప్పుడు బంగారు చక్కగా మెరుస్తుందంటే అగ్నిలో కాల్చబడినప్పుడు. ఎప్పుడు సాంబ్రాణి, ఎప్పుడు బోలము సువాసను కలిగిస్తాయంటే అవి నిప్పులో కాల్చబడినప్పుడు. రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ యొక్క ప్రాణము, నీ యొక్క ఆత్మ, నీ యొక్క శరీరము, ఇవి మూడు కూడా దేవుని వాక్యముతో కాల్చబడితే తప్పితే దేవుని ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడదు.
దేవుడు మానవుల కొరకు దాచి ఉంచినటువంటి సంతోషం, సమాధానము, నిరీక్షణ, ఆనందం, ఇవన్నీ కూడా మనిషి పొందుకోవాలంటే మనిషి దేవుని వాక్యములో కాల్చబడక తప్పదు. యేసు ప్రభువుల వారు ఎందుకు జన్మించారంటే, మొదటి యోహాను పత్రిక 3:5 దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపమును తీసివేయుటకు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మనిషి జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది ఎందుకు లేదంటే, ఎందుకు మనిషి జీవితంలో నిరాశ, నిస్పృహ, ఎందుకు వేదన, ఎందుకు శ్రమ అంటే పాపము కారణం. అందుకోసమనే యేసు ప్రభు జన్మించాడు. ఈ పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభు జన్మించాడు. అసలు పాపం అంటే ఏంటి? ఎందుకు యేసు ప్రభు ఈ పాపాన్ని తీసేయాల్సి వచ్చింది? అసలు పాపం చేస్తే ఎందుకు మనిషి సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోతాడు అన్నటువంటి ఒక డౌట్ ఉందేమో. బైబిల్ పాపమును గురించి 3 డెఫినేషన్స్ ఇస్తుంది. ఏనండి? 3 డెఫినేషన్స్. ఇవి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా 1 యోహాను 3:4 ఆజ్ఞ అతిక్రమమే పాపం. రెండవదిగా మనం చూసినట్లయితే 1 యోహాను 5:16 సకల దుర్నీతియు పాపమని వాక్యం సెలవిస్తోంది. మూడవదిగా 4:23 దేవుని వాక్యం సెలవిస్తోంది, విశ్వాస మూలము కానిదేదో అది పాపం. ఇవి 3 పాపం అని బైబిల్ సెలవిస్తుంది. అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది ప్రతిదీ కూడా పాపమే. గమనించండి, మనిషి జీవితంలో పాపాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మనిషి ఈ పరిశుద్ధ వాక్యాన్ని చదవడం లేదు. పాపం అనగా ఏమిటో నీవు తెలుసుకోవాలన్నా, నీ జీవితంలో పాపము ఉందో లేదో తెలుసుకోవాలన్నా, నీవు పాపము నుండి బయటపడాలన్నా ఈ యొక్క పరిశుద్ధ వాక్యం మాత్రమే నీకు తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యంలో ఆయన తన ఆజ్ఞలను రాయించాడు. ఆ ఆజ్ఞను అతిక్రమించడమే పాపమని బైబిల్ సెలవిస్తోంది. రెండవదిగా బైబిల్ సెలవిస్తోంది, సకల దుర్నీతి పాపము. అనగా దేవునికి ఒక నీతి ఉంది, మనిషికి ఒక నీతి ఉంది. దేవుని నీతి ఏంటి, మనిషి నీతి ఏంటి అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది. ఈ బైబిల్ని నీవు చదువుట ద్వారా ఏది దుర్నీతి, ఏది పాపము అని నీవు తెలుసుకోగలుగుతావు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది పాపం, విశ్వాస మూలము కానిది పాపం. కాబట్టి ఈ వాక్యాన్ని చదవకుండా నీ జీవితంలో పాపం ఏంటో తెలుసుకోలేవు. అందుకే మహాజ్ఞాని సొలొమోను ఏమంటున్నాడంటే, మనుషులందరి దృష్టికి కూడా ఎలా ఉంటుందంటే, వాడు ఏ పాపం చేస్తున్నా అది సరిగానే ఉంటుంది అనిపిస్తుంది. అయితే తుదకు చివరికి అంతంలో అది మరణానికి నడిపిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు చేస్తున్నటువంటి పాపం మంచిదే అని నీకు అనిపించవచ్చు, నీవు చేస్తున్నటువంటి చెడు పనులు ఇవి పర్వాలేదే అని నీకు అనిపించవచ్చు, అయితే అంతంలో మరణము సంభవిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తోంది. పాపము వలన 3 విషయాలు కలుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. యోహాను సువార్త 8:1 యేసు ప్రభువులు వారు చెప్తున్నారు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఎందుకు నీ జీవితంలో ఇది నేను చూడకూడదు అనుకున్నా చూస్తున్నావంటే, ఎందుకు నీ జీవితంలో నేను పలాని స్థలానికి ఇక వెళ్ళకూడదు అనుకున్నా వెళ్తూ ఉన్నావంటే, ఎందుకు నీ జీవితంలో ఇంకా అక్రమ సంబంధాన్ని ఉంచుకున్నావంటే, ఎందుకు నీ జీవితంలో ఇంకా దుఃఖము, వేదన, సమాధానం, సంతోషం లేదంటే, నీవు పాపానికి దాసుడైపోయావు. నీవు పాపానికి దాసుడైపోయినప్పుడు నీవు దేన్నైతే చేయకూడదు అనుకుంటావో దాన్ని నీవు చేసి తీరుతావు, దేన్నైతే చేయాలనుకుంటావో దాన్ని నీవు చేయలేవు. కారణం ఏంటంటే పాపము చేసేటువంటి మనిషి పాపానికి దాసుడైపోతాడు. ఈ యొక్క పాపము నుండి నీవు విడిపించబడాలి. ఈ పాపము నుండి విడిపించబడకపోతే నీ జీవితంలో ఎప్పటికీ నీవు పాపానికి దాసుడుగా, దాసురాలుగా ఉండిపోతావు. ఎంత ప్రయత్నం చేసినా, నీవు ఏమి చేసినా నీ జీవితంలో పాపము నుండి
నీవు బయటికి రాలేవు. ఎందుకంటే పాపము నీ మీద ప్రభుత్వం చేయడానికి శక్తి కలిగినటువంటిది. నీవు పాపానికైనా దాసుడిగా అయిపోతావు, దేవుని వాక్యానికైనా దాసుడిగా ఉండగలవు. ఎందుకంటే పాపము చేయువాడు పాపానికి దాసుడైపోతాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ జీవితాల్లో పాపాన్ని ఏలనీయకండి. ఎందుకంటే పాపము మీ జీవితాన్ని ఏలేటువంటి శక్తి కలిగినటువంటిది. అందుకే పౌలు అంటున్నాడు, ప్రియమైన బిడ్డలారా, మీ జీవితాల్లో పాపాన్ని ఏలనీయకండి, క్రీస్తు సమాధానమును ఏలనీయుడి. హల్లెలూయా. పాపము ఏలుతుందా ఈ రాత్రి నీ హృదయంలో? ఈ రాత్రి నీ హృదయంలో క్రీస్తు సమాధానం ఏలుతుందా? సమాధాన వాక్యము ఇది. ఈ సమాధాన వాక్యము నీ జీవితంలో ఉంటేనే సమాధానము నిన్ను ఏలగలుగుతోంది. ఈ రాత్రి పాపానికి దాసుడైపోయావా? అయ్యో నా జీవితంలో ఇక ఎప్పుడు విడుదల, ఇక ఎప్పుడు ఈ యొక్క పాపము నుండి నేను బయటికి వస్తాను? ఒకసారి ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు. మంచి కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నాడు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు, వచ్చి గట్టిగా ఏడుస్తున్నాడు. ఏంటి చెప్పు అంటే చెప్పడం లేదు, గట్టిగా ఏడుస్తున్నాడు. ఏంటి చెప్పు పర్లేదంటే లేదు, ఏడుస్తున్నాడు. కుమిలిపోతున్నాడు, నలిగిపోతున్నాడు, ఏం చేయాలో దిక్కు తోచడం లేదు, ఏడుస్తున్నాడు. ఏంటి చెప్పు అంటే చెప్తున్నాడు, అన్నా నా జీవితంలో చేయని పాపం లేదు, విచ్చలవిడిగా వ్యభిచారం చేశా, విచ్చలవిడిగా తిరిగాను, విచ్చలవిడిగా తాగాను, చాలా బాగుండింది, అయితే ఇప్పుడు రాత్రిలో నిద్ర రావడం లేదు, ఇప్పుడు ఏడుస్తున్నాను, నా మనస్సాక్షి ఏడుస్తుంది, అయ్యో ఎందుకు ఈ పాపం చేశాను, ఈ పాపం నుండి నేను ఎలా బయటికి పడాలి, నా వల్ల కావడం లేదు, నేను చనిపోతాను, ఏంటి దీనికి ముగింపని ఏడుస్తున్నాడు. వాళ్ళ రాత్రి నీ పరిస్థితి అదేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపము వలన భ్రమ కలుగుతుంది. ఏం కలుగుతుంది? భ్రమ. ఎబ్రిల్కు రాసినటువంటి పత్రిక 3:14 అపోస్తలుడైనటువంటి పౌలు ఎబ్రిల్కు రాస్తే ఏమంటున్నాడంటే, ఈ విషయం చాలా మందికి తెలీదు, అందరికీ రోమిలకు రాసిన పత్రిక 6:23 తెలుసు. ఏంటంటే పాపం వలన వచ్చు జీతము మరణం. ఓకే, పాపం వల్ల 3 కలుగుతాయి. 1, పాపం చేసేటువంటి వాడు పాపానికి దాసుడైపోతాడు. 2, పాపం వలన మరణం వస్తుంది. 3, క్రైస్తవులు ప్రతి విశ్వాసి ప్రతి బిడ్డ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాపము వలన భ్రమ కలుగుతుంది. అపోస్తలైన పౌలు అందుకే ఏబ్రిల్తో అంటున్నాడు, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచబడకుండునట్లు. పాపం వలన భ్రమ కలుగుతుంది, భ్రమ కలిగినప్పుడు మీ హృదయాలు కఠినపరచబడతాయి. ఎందుకు ఇంకా పాపంలోనే నీవు ముందుకు వెళ్తున్నావంటే నీ హృదయము కఠినపరచబడింది. ఎందుకు ఇంకా మూర్ఖంగా ఆ చెడు దృశ్యాలను నీవు చూస్తూనే ఉన్నావంటే నీ హృదయము కఠినపరచబడింది. ఎందుకు ఇంకా అక్రమ సంబంధంలో ముందుకు వెళ్ళిపోతున్నావంటే నీ హృదయము కఠినపరచబడింది. ఎందుకంటే పాపము నీ మీద ప్రభుత్వం చేస్తోంది. హృదయము కఠినపరచబడితే ఏమవుతుందో తెలుసా? ఫరో మనకు చక్కటి ఉదాహరణ. హృదయము కఠినపరచబడినప్పుడు నీవు పాపములో నుండి బయటికి రాలేవు. ఫరో మొట్టమొదటిసారి ఇజ్రాయేలీలకు ఏం చెప్పాడంటే, ఇదిగో మీ దేవుణ్ణి మీరు సేవించాలనుకుంటున్నారు, చాలా బాగుంది, ఇదిగోండి మీరు ఈ దేశంలోనే దేవుణ్ణి సేవించండి, ఈ ఐగుప్తును విడిచి వెళ్ళడానికి మీరు ముందుకు వెళ్ళకూడదు, వీలు లేదు, ఈ ఐగుప్తు దేశంలోనే మీరు దేవుణ్ణి సేవించండి అని హృదయము కఠిన పరచబడినటువంటి ఫరో చెప్తున్నాడు. రాత్రి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ హృదయం కఠినపరచబడిందా? నీ పాపములోనే నీవు దేవుణ్ణి స్తుతించాలనుకుంటున్నావా? పాపం చేస్తూనే ప్రార్థన చేయాలని ప్రయత్నం చేస్తున్నావా? పాపములో ఉంటూనే సంతోషం ఆనందం పొందాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఇట్ ఈస్ నెవర్ పాసిబుల్, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ టు యూ. ఎందుకంటే నీవు
పాపాన్ని విడిచి పాపము నుండి బయటికి వచ్చినప్పుడే నీ దేవుని నీవు స్తుతించగలుగుతావు, నీ దేవుని నీవు ఆరాధించగలుగుతావు. అందుకే మోషే ఫరో ఎదుటకు వెళ్ళన్నాడు, ఇదిగో ఫరో మేము ఈ యొక్క ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళాలి, ఎందుకంటే ఈ యొక్క ఐగుప్తు దేశము పాపముతో నిండి ఉంది, ఈ దేశము పాపానికి సాదృశ్యం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఐగుప్తును నీవు విడిచిపెట్టాలి దేవుణ్ణి ఆరాధించాలంటే, నీవు ఐగుప్తును విడిచిపెట్టాలి దేవుని సంతోషాన్ని సమాధానాన్ని నీ జీవితంలో చూడాలంటే, నీ నిరాశ నిస్పృహ అసమాధాన స్థితి నుండి నీవు బయటికి రావాలంటే ఐగుప్తును విడిచి పెట్టడమే మార్గం. ఆయన హృదయం కఠినపరచబడింది. రెండోసారి ఆయన అంటూ ఉన్నాడు, సరే మీరు ఐగుప్తును విడిచి వెళ్ళాలనుకుంటున్నారు, అయితే దూరం వెళ్ళొద్దండి, దూరము వెళ్ళొద్దండి, ఇక్కడే ఎక్కడైనా ఆరాధన చేసుకోండి. అయ్యా ఎంతమంది ఈ రాత్రి పాపానికి దేవుని సన్నిధికి మధ్యలో ఉండిపోతూ ఉన్నారు, అయ్యో ఈ చెడు దృశ్యాలు చూడకూడదు అనుకున్నటువంటి నీవు, ఇంకా ఎందుకు నీ మొబైల్ ఫోన్స్ లో, ఇంకా ఎందుకు నీ కంప్యూటర్స్ లో, ఇంకా ఎందుకు ల్యాప్టాప్స్ లో ఆ చెడు దృశ్యాలు ఉన్నాయి, ఇక సినిమాలు చూడకూడదు అనుకున్నటువంటి నీ జీవితంలో, ఇంకా ఎందుకు సిడీలు ఇంట్లో ఉన్నాయి, ఇంకా ఎందుకు పాపాన్ని ఎక్కడో దాచిపెడుతున్నా. ఫరో అదే అంటున్నాడు, దూరం పోవద్దండి, అక్కడికి పోయి దేవుణ్ణి ఆరాధన చేసుకోండి, ఇక్కడికి వచ్చి మళ్ళా మీ పాపంలో మీరు ముందుకి వెళ్ళిపోండి. రాత్రి అలాంటి పరిస్థితిలో నీ ఉంటే నీ హృదయం కఠినపరచబడింది, తీసే. ఏదైతే నువ్వు విడిచిపెట్టాలనుకున్నావో, ఏదైతే వద్దనుకున్నావో, దేవుని వాక్యం ఏదైతే నీ జీవితంలో ఉండకూడదు, నీవు అలా ఉండకూడదు, అలా చేయకూడదు అని చెప్తుందో, దాన్ని నీ జీవితంలోని తీసి పారవే, నీ దగ్గర వద్దు, దానికి సమీపంగా ఉండొద్దు అన్నటువంటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా హృదయం కఠినపరచబడినటువంటి ఫరో ఏమంటున్నాడంటే, ఇదిగో పురుషులు మాత్రం పొండయ్యా, ఎవరు పురుషులు మాత్రం పొండి, మీరు పోవాలంటున్నారు కదా పొండి, అయితే మీ భార్యలను మాత్రం ఇక్కడ పెట్టేయండి, ఎందుకంటే భార్యలుంటే నీవు రాకూడదు అనుకున్నా వాళ్ళు పిలిపించడానికి శక్తి కలిగినటువంటి వారు. భార్యకి భర్తను ఎక్కడున్నా పిలిపించేటువంటి సామర్థ్యం ఎవరికిందంటే భార్యకే ఉంది. కాబట్టి ఫరోకు తెలుసు కాబట్టి ఆయన అంటున్నాడు పోండి. అంటే ఆయనకి ఏంటంటే వీళ్ళు పోయినా మళ్ళా వస్తారు, ఎందుకంటే భార్యలు ఇక్కడే ఉన్నారు కదా అన్నటువంటి ఆలోచన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎందుకు ఇంకా శాంతి సమాధానం, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సమృద్ధి జీవితాన్ని పొందుకోలేకపోతున్నామంటే, ఎందుకు ఇంకా తాత్కాలికమైన సంతోషమే, ఎందుకు ఏదో అప్పుడో ఇప్పుడు చర్చికి వెళ్ళేటువంటి అనుభవమే, ఎందుకు ఏదో క్యాలెండర్లో వాక్యాన్ని చదివే తృప్తి పొందేటువంటి స్థితి, ఎందుకు ప్రార్థనలో దేవుని వాక్యంలో ఉన్నటువంటి సర్వ సమృద్ధిని అనుభవించలేకపోతున్నామంటే, కారణం నీ జీవితంలో ఎక్కడో నీవు అవకాశం పాపానికి ఇస్తూనే ఉన్నావు. నీ జీవితంలో పాపానికి నీవు అవకాశం ఇచ్చినంత వరకు you will never experience the power of God's word. దేవుని యొక్క వాక్య శక్తిని నీ జీవితంలో నీవు అనుభవించాలంటే నీవు పాపానికి అవకాశం ఇవ్వకూడదు. దేవుడు ఈ దుస్థితిని చూచాడు, అయ్యో పాపంలో మునిగిపోతున్నటువంటి మనం, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన బ్రతికించడానికి, పాపాన్ని తీసివేయడానికి యేసు ప్రభు వచ్చాడు. ఈ యేసు ప్రభువునందు ఏ పాపము లేదు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతిద్దామా. యేసు ప్రభువునందు ఏ పాపము లేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. యేసు క్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, పరిశుద్ధినిగా జన్మించిన యేసు ప్రభువు పాపముతో జన్మించినటువంటి నిన్ను పరిశుద్ధ పరచడానికి పాపముగా చేయబడ్డాడు. హల్లెలూయా. చివరిగా ఫరో అన్నాడు, సరే మీ భార్యలు వెళ్ళండి, మీరు వెళ్ళండి, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, అయితే మీ గొర్రెలను మాత్రం పశువులను మాత్రము ఇక్కడే ఉంచమన్నాడు. చాలా మంది
ఆ విధంగా ఈ దినాల్లో ఉంటూ ఉన్నారు. దేవుని కోసం ఇవ్వాల్సినటువంటి దానిని ఇవ్వడం లేదు. నేను డబ్బు గురించి చెప్పడం లేదు. చాలా మంది దీన్ని డబ్బుతో పోల్చి చెప్తారు. నీవు డబ్బు దేవునికి ఇవ్వాలని, దేవునికి నీ డబ్బు అవసరం లేదు. ఆయన నీ నుండి ఆశిస్తుంది ఏంటంటే నీ హృదయాన్ని ఆశిస్తున్నాడు. దేవుని కోసం మనము ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఎంత సమయాన్ని మనం దేవుని కోసం ఇస్తున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ నుండి ఒక తీర్మానం చేద్దామా, నా దేవునికి ఎంత సమయాన్ని నేను ఇస్తున్నాను? రోజుకి 24 గంటలు ఉన్నాయి. 24 గంటల్లో నా దేవునికి నా జీవితాన్ని మార్చగలిగినటువంటి వాక్యానికి ఎంతసేపు నేను ఇస్తున్నాను అని పరిశీలన చేసుకుంటే చాలా మంది ఫెయిల్ అయిపోతారు. దేవునితో మాట్లాడే సమయం బస్సులోనో ప్రయాణం చేసేటప్పుడు, వాక్యం చదివే సమయం చెప్పులు వేసుకునేటప్పుడు, తలుపు దగ్గరే క్యాలెండర్ పెట్టుకొని అలానే చదువుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే టైం కలిసి వస్తుంది కాబట్టి. చెప్పులు వేసుకుంటా చదివేయచ్చు కదా, క్యాలెండర్లో చిన్న వాక్యాలు ఉంటాయి చాలు. ఏంటి ఈ రాత్రి మన పరిస్థితి? ఈ యొక్క పాపము నుండి నీవు విడిపించబడాలంటే 3 విషయాలు ఉన్నాయి, నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా ఈ యొక్క పాపము నుండి నీవు విడిపించబడాలంటే, పాప భ్రమ నుండి, పాప మరణము నుండి, పాపము యొక్క ఏలుబడి నుండి నీవు విడిపించబడాలంటే, యోహాను రాసినటువంటి 1 అధ్యాయం 7 వచనంలో వాక్యం సెలవిస్తోంది, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మీరును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్యమైన సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన రక్తం అనగా యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. నీ పాపం పవిత్రపరచబడాలంటే దేవునితో నీవు అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండాలి. ఈ సహవాసమును ఈ పరిశుద్ధ వాక్యం కలిగిస్తుంది. హల్లెలూయా. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నీవు వెలుగులో నడచాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, ఈ వాక్యమే నా పాదములకు దీపము, ఈ వాక్యమే నా త్రోవకు వెలుగై ఉంది. 119వ కీర్తన 105వ వచనం. అందుకే ఆయన అంటున్నాడు 119:11లో, నేను నా హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాను. ఎందుకంటే ఈ దేవుని వాక్యం నేను పాపం చేయకుండా సహాయం చేస్తుంది. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే, ఒకవైపు ఇది నీ పాపాన్ని పరిశుద్ధపరుస్తుంది, అట్ ద సేమ్ టైం ఈ యొక్క వాక్యము నీవు పాపం చేయకుండా ఉండేటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగిస్తుంది. మనిషికి ఉన్నటువంటి వ్యాధులకు డాక్టర్లు ఇచ్చేటువంటి మెడిసిన్ ఎలా ఉంటుందంటే, ఉన్నటువంటి వ్యాధిని అవి తగ్గిస్తాయి. అయితే ఈ వాక్యం ఏం చేస్తుందంటే, నీ పాపం అన్నటువంటి వ్యాధిని తగ్గించడం మాత్రమే కాదు, ఇది మళ్ళా ఆ వ్యాధిని రాకుండా సహాయం చేస్తుంది. హల్లెలూయా. వేళ డాక్టర్లు ఇచ్చేటువంటి మాత్రలు, ట్రీట్మెంట్, మరలా నీకు ఆ వ్యాధి రాదు అన్నటువంటి నిరీక్షణను కలిగించావు. జ్వరం వస్తే మాత్ర వేసుకుంటావు, మళ్ళా జ్వరం వస్తుంది. వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, మళ్ళా వ్యాధి వస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ అంతే. అయితే ఈ పరిశుద్ధ వాక్యం నీవు చేయకూడనిది చేయకుండా చేస్తుంది, చేయాల్సిన దాన్ని చేసేటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగిస్తుంది. అదే యోహాను 9వ వచనంలో ఏమంటున్నాడంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగినటువంటి దేవుడండి. నీ పాపాన్ని నీవు ఒప్పుకుంటే ఆయన నిన్ను సమస్తమైనటువంటి అపవిత్రత నుండి పవిత్రునిగా చేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, కాబట్టి ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు. చివరిగా ఏం చేయాలంటే,
మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 అపొస్తలైన పౌలు అంటున్నాడు, పాపాన్ని నీవు విడిచిపెట్టాలి. ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. దేవునితో నీవు అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి. ఇవి మూడు నీవు చేయాలంటే ఈ దేవుని వాక్యం మాత్రమే నీకు సహాయం చేస్తుంది. దేవుని వాక్యం పాపాన్ని ఒప్పుకునేటువంటి కృపను నీకు ఇస్తుంది. మనిషిలో ఉన్నటువంటి ఒక దుస్థితి ఏంటంటే మనిషి పాపాన్ని ఒప్పుకోడు. బైబిల్ చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 3:23 అందరూ పాపం చేశారు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అయితే ఈ పాపము నుండి మనిషికి ఎప్పుడు విడుదల అంటే ఈ పాపాన్ని నీవు ఒప్పుకోవాలి. మనిషి పాపాన్ని ఒప్పుకోడు, దోషాన్ని కప్పుకుంటాడు, అతిక్రమాన్ని దాచిపెడతాడు. అయితే బైబిల్ చెప్తుంది పాపాన్ని ఒప్పుకోవాలి, దేవుని వాక్యంలో దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి, అతిక్రమాన్ని దాచిపెట్టకూడదని వాక్యం సెలవిస్తోంది. ఒకటి ప్రియమైనటువంటి వారలారా, ఈ కూడిక పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ తిరుపతి పట్టణ ప్రజలు ఇక్కడ కూర్చున్నటువంటి వారు మాత్రమే కాదు, ఈ రాత్రి ఈ స్వరాన్ని ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసు క్రీస్తు నందు ఏ పాపము లేదు. పాపము లేని యేసు క్రీస్తు వాక్యము నీవు పాపాన్ని ఒప్పింపజేసేటువంటి శక్తిని ఇస్తుంది. ఆ యొక్క పాపము నుండి నిన్ను పవిత్రపరచి దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగిస్తుంది. నీ పాపాన్ని పరిశుద్ధపరిచి దేవునితో సమాధానపరుస్తుంది. అతి కృపను దేవుడు మనందరికి దయచేయను. ఒకసారి మనందరం కూడా లేచి నిలబడి మనము ఈ రాత్రికాల సమయం ముందు మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. దయచేసి మనందరం కూడా కళ్ళు మూసుకుందాము. ఎవరైతే ఈ పాపము నాకు వద్దు, ఈ పాపాన్ని నేను విడిచిపెట్టాలి, నాకు పరిశుద్ధ జీవితం కావాలి, అయ్యో నేను చెడు పనులు చేయకుండా ఉండాలి అని ఇష్టపడుతున్నారు, దయచేసి ముందుకు రండి. మనం దేవుని అడుగుదాం. ఈ రాత్రి మీరు ఆ శక్తిని పొందుకొని పోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అటు ఇటు చూడొద్దు. ఈ రాత్రి దేవుని వాక్య శక్తిని నీవు పొందుకునే ఇక్కడి నుండి వెళ్తావు. ఒకవేళ నీవు వ్యాధితో వచ్చావేమో, ఒకవేళ నిరాశతో నీవు వచ్చావేమో, నిస్పృహలో నీవు ఇక్కడికి వచ్చావేమో, పాపములో నీవు చచ్చినటువంటి స్థితిలో వచ్చావేమో, ఇక నా జీవితమును ఎవరు బాగు చేయలేరన్నటువంటి స్థితిలో నీవు వచ్చావేమో, దయచేసి ముందుకు రా. ఈ రాత్రి దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి శక్తి కలిగినటువంటి వాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఆయన నిన్ను సంధించాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడి నుండి నీవు వెళ్ళేటప్పుడు వారు ఆ నక్షత్రమును చూచి ఏ రీతిగా అత్యానంద భరితులుగా వారు వెళ్ళారు, ఆ విధముగా అత్యానంద భరితులుగా నీవు ఇక్కడి నుండి వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దయచేసి మనం దేవుని అడుగుదాం. అటువంటి వారు ఎవరైనా ఉంటే ముందుకు రండి. తండ్రి, నేను పాపాన్ని జయించలేకపోతున్నాను ప్రభువా, పాపానికి దాసునైపోయాను, పాపానికి దాసురాలుగా అయిపోయాను. ఈ పాపము నా మీద ప్రభుత్వం చేస్తుంది, ఈ పాపము నుండి నాకు ఇంకా విడుదల లేదా, ఈ యొక్క తాగుడు నుండి నాకు విడుదల లేదా, ఈ వ్యభిచారం నుండి నేను ఎలా బయటికి పడాలి, ఈ అపవిత్రమైనటువంటి జీవితమును ఎవరు బాగు చేయగలరు. ఒకవేళ పులు సమస్యతో నీ వచ్చావేమో, అయ్యో ఇక ఎవరు నా జీవితాన్ని బాగు చేయగలరు, ఎవరు నన్ను అర్థం చేసుకోగలుగుతారు, ఎవరు అన్నటువంటి ప్రశ్న నిన్ను వేధిస్తూ ఉందేమో, ఎందుకు నా జీవితం, ఎందుకు అని ప్రశ్న నిన్ను వేధిస్తూ ఉందేమో. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు పాపంపై నీకు విజయాన్ని ఇస్తాడు. అందుకే యేసు ప్రభు జన్మించాడు. ఎందుకు క్రిస్మస్ అన్నటువంటిది మహాసంతోషకరమైనటువంటి పండుగ అంటే, ఎందుకు ఇది ఫెస్టివల్ ఆఫ్ జాయ్గా పిలువబడుతుందంటే, పాపముపై మనిషి విజయాన్ని పొందే సామర్థ్యాన్ని అనుగ్రహించడానికి క్రీస్తు నీ కోసం వచ్చాడు. ఆయన అడుగుదాం,
ప్రభువా, యేసయ్యా, ఈ రాత్రి నాయన పాపము నుండి నన్ను విడిపించండి. నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాపాన్ని ఒప్పుకో. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మొదటి యోహాను పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినటువంటి దేవుడు. నువ్వు ఎలాంటి పాపాలైనా చేస్తుండొచ్చు, ఎవరు నన్ను క్షమించలేరే, నేను ఎంతో ఘోరమైనటువంటి పాపాలు చేశానే, నన్ను ఎలా దేవుడు క్షమించగలడు అని నువ్వు వేదన పడద్దు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన నీ పాపాన్ని క్షమించడానికి శక్తి కలిగినటువంటి వాడు, ఆయన పాపములను క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడని వాక్యం సెలవిస్తోంది. ఒకవేళ ఈ రాత్రి ఈ యొక్క యేసు ప్రభువు మనకు సంబంధించినటువంటి వాడు కాదే, ఈ యేసు ప్రభువును మనం నమ్ముకోలేమే అని నీవు దిగులు పడాల్సినటువంటి పని లేదు. యేసు ప్రభు అందరికీ ప్రభు, ఆయన అందరి పాపముల నిమిత్తమై చనిపోయి తిరిగి లేచాడు. ఆయన అన్ని పాపములు, అందరి పాపములు క్షమించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఈ లోకంలో మరి ఏ నామమున కూడా నీ పాపములు క్షమించబడవని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తూ ఉంది. ఆకాశం అందే గాని, భూమి మీదే గాని, భూమి క్రిందే గాని, మరి ఎక్కడ ఎప్పుడు ఎలా కూడా నీ పాపములు క్షమించబడవు. నీ పాపములు క్షమించబడనంత వరకు నీవు పాపానికి దాసునిగా, నీవు పాపానికి దాసురాలిగా అయిపోతావు. పాపము నిన్ను నడిపిస్తూనే ఉంటుంది, చెడు చూపులు నీవు చూస్తూనే ఉంటావు, నీ ఆత్మ రోధిస్తూనే ఉంటుంది, నీ యొక్క ప్రాణము సొమ్మసిల్లిపోతూ ఉంటుంది, నీ శరీరము చచ్చినటువంటి స్థితిలోనే ఉంటుంది. అయితే దేవునికి స్తోత్రం, పడిపోయిన నీ జీవితాన్ని ఆయన ఉద్ధరించేటువంటి దేవుడు, కృగిపోయినటువంటి నీ జీవితాన్ని ఆయన లేవనెత్తేటువంటి దేవుడు. ఈ రాత్రి ఉన్నారా ఎవరైనా పడిపోయినటువంటి స్థితిలో? యేసు నీ కోసమే జన్మించాడు. అయ్యో ఇక నేను లేవలేను, నా వ్యాధి ఇలాంటిది, నా అప్పులు ఇలాంటివి, నేను చేసినటువంటి పాపాలు ఇలాంటివి, ఇక నన్ను ఎవరు లేవనెత్తలేరు అన్నటువంటి స్థితిలో ఉన్నావా? యేసు నిన్ను ముద్రించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు, యేసు నిన్ను లేవనెత్తడానికి శక్తి కలిగినటువంటి దేవుడు, పడిపోయినటువంటి వారిని ఆయన ముద్రించేటువంటి దేవుడు, కృగిపోయినటువంటి వారిని ఆయన లేవనెత్తేటువంటి దేవుడు అని వాక్యం సెలవిస్తోంది. ఏకాంగులను ఆయన సంసారులుగా చేయను. ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితంలో ఏకాకిగా ఉన్నావా? దేవుడు నీతో కలిసి ఉండాలని, దేవుడు నీతో నీలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. రా యేసు ప్రభు దగ్గరికి. ఈ స్వరాన్ని వింటున్నటువంటి బిడ్డలారా, ఓ తిరుపతి పట్టణమా, యేసు క్రీస్తు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన అందరి కొరకు మరణించాడు, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, అందరి పాపాలు ఆయన క్షమించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఎదుగు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము బయటికి త్రోసివేయడు. నీవు తిగులు పడద్దు. ఈ దేవుడు నాకు సంబంధించిన వాడు కదా అని ఆయన తోసివేయవద్దు. ఈ దేవుడు మనకు సరిపోడని నీవు అనుకోవద్దు. ఈ దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారిని ఆయన ఎవరిని కూడా త్రోసివేయడు. రా యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీ కోసమే జన్మించాడు. యేసు నీ కోసమే జన్మించాడు. ఈ కూడిక ఎందుకు పెట్టబడిందంటే ఈ సువార్తను నీవు వినడానికే. ఎందుకు ఈ స్వరం నీకు రాత్రి వినిపించబడుతుందంటే దేవుడు నీ జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీవు పాపాన్ని ఒప్పుకోవాలి. యేసయ్యా, నా పాపాన్ని క్షమించు ప్రభువా, నాయనా నేను తప్పిపోయాను, ప్రభువా నన్ను మీ బిడ్డగా చేర్చుకోండి తండ్రి అని నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన ఈ రాత్రి చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా, ఈ స్వరాన్ని ఎవరు వింటున్నా, ఎక్కడ వింటున్నా, ఈ కూడికకు నీవు రాకపోయినా, ఎక్కడో ఇంట్లోనో బాత్రూంలోనో ఉండి ఈ స్వరాన్ని వింటున్నా, నీవు చేయాల్సినటువంటి పని ఏంటంటే నీ హృదయంలో యేసయ్యా నేను పాపిన్నాయినా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను మీ దగ్గరికి చేర్చుకోండి అని నీవు అడిగితే ఆయన నిన్ను ఉన్న పాటనే చేర్చుకుంటా,
ఇంకేదో నీవు చేయాల్సినటువంటి పని లేదు. ఈ రాత్రి నీవు యేసయ్యని మొరపెడితే ఆయన నీ స్వరాన్ని ఇప్పుడే నీవు ఉన్న చోటనే వినడానికి శక్తి కలిగినటువంటి వాడు. ఒకవేళ విశ్వాసిగా నీవు ఉన్నావా, ఈ రాత్రి విశ్వాసిగా ఉంటూ నీ జీవితంలో ఇంకా సంతోషం సమాధానం లేకుండా ఉన్నావా, నీవు వాక్యం చేత కాల్చబడాలి ప్రియ బిడ్డ. దేవుని వాక్యం చేత నీ యొక్క ఆత్మ, నీ యొక్క ప్రాణము, నీ యొక్క శరీరము కాల్చబడాలి. ఈ వాక్యాన్ని నీవు చదవాలి. ఈ వాక్యము నీవు పాపం చేయకుండా సాయం చేస్తుంది. ఈ వాక్యము నిన్ను పవిత్రపరుస్తుంది. యేసయ్యా, ఈరోజు నేను తీర్మానం చేస్తున్నాను నాయన, ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ రాత్రి మీరు నాతో మాట్లాడారు. మీ వాక్యాన్ని ప్రతిరోజు నేను చదువుతాను ప్రభువా. ఈ వాక్యాన్ని నేను ప్రతిరోజు చదువుతాను నాయన. మీ వాక్యం కొరకు ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చిస్తాను ప్రభువా అని తీర్మానం చేద్దామా. చదివి చూడండి, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఈ వాక్యాన్ని చదివినటువంటి ప్రతి బిడ్డ జీవితము మార్చబడుతుంది. యేసయ్యా, నేను చూడకూడనటువంటి దృశ్యాలను చూడకుండా మీ వాక్యమే కదా ఆయన నాకు సహాయం చేసేది. నా జ్ఞానంతో చాలా ప్రయత్నాలు చేశా, అయితే ఫెయిల్ అయిపోయాను. అయినా మీ వాక్యాన్ని చదవడానికి సహాయం చేయండి. నేను చేయకూడనటువంటి తప్పులు చేయకుండా మీ వాక్యమే సహాయం చేస్తుందని తెలుసుకున్నాను ప్రభువా. కాబట్టి నాయన, మీ వాక్యాన్ని చదవడానికి సహాయం చేయండి. మీ వాక్యం చేత కాల్చబడేటువంటి కృపను నాకు దయచేయండి ప్రభువా అని మనం ఆయన అడిగితే ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. మనం ప్రార్థన చేద్దాం. పరలోకమందు మా తండ్రి, యేసయ్యా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ స్వరాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డను, ఈ కూడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను ఆయన. ప్రతి బిడ్డ జీవితంలో, వారి అంతరంగంలో అనగా వారి ఆత్మ ప్రాణము, వారి శరీరముల సహితము పాపముల వలన ఎలా చచ్చిన స్థితిలో ఉన్నాయో, ఎలా కురిగిపోయాయో, ఎలా నశించిపోతున్నాయో మీకు తెలుసు ప్రభువా. నాయన, ఈ రాత్రి మీ బిడ్డల మనోనేత్రాలు మీరు తెరవండి ప్రభువా. వారి జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు, వారి జీవితంలో ఉన్నటువంటి వ్యాధులకు, వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలకు ఈ దేవుని వాక్యం మాత్రమే పరిష్కారమని వారు గుర్తించేటువంటి మనసును వారికి దయచేయండి. ఈ వాక్యాన్ని చదివేటువంటి కృపను మీరు మీ బిడ్డలకు దయచేయండి ప్రభువా. మీ వాక్యం పట్ల ఆశను మీరు కలిగించండి ప్రభువా. మీరు మేము చూడగలిగినట్లుగా ఆ యొక్క ఆకాశంలో నక్షత్రాన్ని పుట్టించారు. ఆ నక్షత్రాన్ని చూచినప్పుడు ఆ నక్షత్రం నడిపించగలిగింది ప్రభువా. ఆ రీతిగా ఇక్కడున్న ప్రతి బిడ్డను మీ వాక్య ప్రకారం నడిపించమని, ప్రత్యేకించి రోగముల చేత, వ్యాధుల చేత బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ రాత్రి మీ వాక్కును పంపి వారిని బాగు చేయండి. మీ వాక్కుతో బాగు చేసేటువంటి దేవుడు ప్రభువా. అసమాధానముతో, నిరాశ, నిస్పృహతో వచ్చిన బిడ్డలను దర్శించండి. మీ సంపూర్ణ సంతోషం, సమాధానం, ఆనందమును వారికి దయచేయండి. ఆయన వారి జీవితంలో వారికి కావలసినటువంటి మీ కృపను, మీ యొక్క మహిమైశ్వరం చెప్పిన వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.